తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిన్న రాత్రి ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తల తాడును దొంగలు ఎత్తికెళ్లారు. మండేపల్లి గ్రామానికి చెందిన సత్తు వజ్రమ్మ అనే 55 సంవత్సరాల మహిళ నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నుండి బాత్రూంకు బయటకు వచ్చింది. అక్కడే కాపు కాస్తూ ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్ పై బయట ఉన్నారు. వజ్రమ్మ బయటకు రావడంతోనే మెడలో ఉన్న 3 తులాల పుస్తల తాడు ఎత్తికెళ్లారు. దుండగులు మాస్క్ హెల్మెట్ ధరించి ఉన్నారని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత జోగ 3 తులాలు గంట జరిగింది సారియ. ఏళ్ళు ఏయినే ఎంత సతైంజన ఇడవలేదు. ఏళ్ళు ఏయినే నెత్తికి దాకింది. ఇది క్యానింగ్ తీసుకొని వచ్చిన నెత్తి బురబుర వంగింది. దయచేసి జరా నా పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళని దొరకబట్టు సారు మీ బాంచం జరిగింది. కాళ్ళు నాకు కొడుకులు లేరు. గుండె భూమి లేదు. నేను కూలి చేసుకొని బతికేదాన్ని. కైకిలు చేసుకుంటాం మీద గంట కచ్చా కట్టి జరా దయచేసి దొరకబట్టు.